ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో కులం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మతం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎంత అవునన్నా కాదన్నా మన అడిగి ఫలానా కులంలో మనం పుట్టాం, పుట్టిన తర్వాత మనకు అవసరం లేకున్నా ఆ కులం వాళ్ళు బాగా ఎదిగితే వాళ్లే దగ్గరికి వచ్చి ఈ కులమని ముద్రేసే అవకాశం కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నాకు కులం లేదు అంటే మంత్రులందరూ పవన్ నాయుడు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడిన క్షణాలు మనం చూసాం. అలాగే పింక్ డైమండ్ పోయింది అని ఒక పెద్ద మనిషి అంటే ఫలానా చంద్రబాబు నాయుడు గారి కోడల దగ్గర ఉంది అని చెప్పేసి ఇంకొక పనికి మాలిన విధవ అన్నాడు. ఎస్, లెట్ మీ నా మీద కేసు పెట్టుకున్నా పర్లేదు. హాయ్ల్యాండ్ కొట్టేశారు అంటే రిజిస్ట్రేషన్ పేపర్లు TV5 తరఫున అడిగాం, ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. అన్ని అబద్ధాలు, అన్ని అవాస్తవాలు చెప్పి ఎన్నికల్లో గెలవడానికి ఎంత ప్లాన్ చేశారో, ఎవరు ప్లాన్ చేయించారో కూడా తమకు తెలవందేం కాదు. అప్పుడు కోడి కత్తి కేసు కానివ్వండి, లేదా బాబాయ్ గొడ్డలి కథ కానివ్వండి, మనందరం చూసిందే. గౌరవనీయ వివేకాందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వాళ్ళ కూతురు ఢిల్లీ గల్లీలలో తిరుగుతూ మా నాన్నగారిని ఎవరు చంపారో తెలియజేయండి సార్, మాకింకేముద్దని కాళ్ళ వేళ్ళ పడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి 2 నిమిషాలు పని సార్. వివేకాందరెడ్డి గారిని ఎవరిని చంపారో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి 2 నిమిషాలు సరిపోద్ది. అంత తెలివితేటలున్నాయి. ఎంతండి పులివెందులో ఎవరు చెప్పరు ఆయనకి? ఏదో ఎవరు చెప్పరు, 2 నిమిషాలు కేటాయిస్తే చాలు. కానీ దాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు నాకు భయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఆపద జరగకూడదు, జరిగితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఒకవేళ ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆయనకి ఇబ్బంది పెడతారు అనుకుంటే కొడాలి నాన్నగారు ముఖ్యమంత్రి అవుతారా? గౌరవనీయ వల్లభనేని వంశీ గారు ముఖ్యమంత్రి అవుతారా? బలరాం గారు ముఖ్యమంత్రి అవుతారా? లేకపోతే తలశీల రఘురాం గారు అవుతారా? తుమ్మాటి మాధవరావు గారు అవుతారా? లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ముఖ్యమంత్రి గారికి ఏదైనా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నారా? అంటే షర్మిలమ్మ గారిని తరిమేసినందుకు, ఏ పదవి ఇవ్వనందుకు, ఇబ్బంది పెడుతున్నందుకు ఏమైనా భయం ఉందా? లేదా విజయలక్ష్మి గారు కన్నేరా చేశారా? ఏం జరుగుతోంది? బొత్స సత్యనారాయణ గారే చెప్పారు కదా మాకు డౌట్ వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హత్య వెనుక మీరున్నారేమోనని. అలాగే మర్రి చెన్నారెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నన్ను దింపడానికి కడప జిల్లా నుంచి 300 మందిని తెచ్చి ఓల్డ్ సిటీలో గొడవలు సృష్టించిన రాజశేఖర రెడ్డి గారని చెప్పారు. అలాగే రంగా గారిని ఎవరు చంపారన్నది నాకు 2 అభిప్రాయాలు ఉన్నాయి. నాటి తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం, అందులో కొంతమంది ఉండొచ్చుగాక, కానీ మనకు దాసరి రాము గారు, శాంతిప్రసాద్ ప్రముఖ న్యాయవాది చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళే ఎదుగుతున్న రంగాన్ని చంపేస్తే మనకు అడ్డం ఉండదు, ఎలాగో ఎన్టీ రామారావు గారు ఓడిపోయే క్షణాలు వచ్చినాయి, గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అడుగుతారని చెప్పి చంపేశారని వాళ్ళిద్దరూ టీవీలో చెప్పారు సార్. ఐ డు నాట్ ద ఫ్యాక్ట్, వాళ్ళు చెప్పిందే మీకు చెప్పాను. ఏం జరుగుతోంది మీ స్టేట్లో అసలు? సార్ ఇది వాళ్ళు ఈరోజు చెప్పడం, ఒక్కొక్క ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆప్తుడు ఆయన ఒక ఎమ్మెల్యే చెప్పడం, ఇది నార్మల్గా తీసుకోకూడదండి. ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదా, 151 సీట్లు వచ్చి ఎలాగైనా ఒక్కసారి మెజారిటీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్లో నేను కూడా భాగమే, మా ముఖ్యమంత్రి గారు 2019-24 మధ్యలో మా ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి గారు నీ హత్య చేయబోతున్నారు అన్నప్పుడు ఇది సాధారణ విషయం కాదండి, నార్మల్ విషయం కాదు, చాలా సీరియస్ విషయం. ఇవన్నీ మాకు ఉన్న సమస్యలన్నింటినీ పక్కన పెట్టి దాని మీద పూర్తి దృష్టి పెట్టి ఇమీడియట్గా ఎవరైతే అనౌన్స్ చేశారో, ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే అనుమానాన్ని వ్యక్తం చేశారో దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా మాట్లాడాలి. ఇంకా ఎందుకు మాట్లాడాలి నాకు అర్థం కాలేదండి. ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే దానికోసం విపరీతమైన వాళ్ళని తీసుకెళ్ళి విశాఖపట్నం వాళ్ళు తీసుకెళ్ళి కర్నూలు వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చనిపోయి అయినా కూడా అంత దారుణంగా ఆయన పట్టించుకోకపోయినా కూడా అలా తీసుకెళ్ళిన వాళ్ళు, ఒక వ్యక్తి ఎవరో మరి టీవీల ముందు కూర్చొని ఒక మాట అంటే మా ముఖ్యమంత్రి గారు తల్లిగారిని అన్నారని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ధర్నాలు చేసినప్పుడు, అరే వాళ్ళ ముఖ్యమంత్రి గారు తల్లిగారిని అన్నప్పుడు మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా రోడ్ల మీదకి వచ్చి అదే పనిగా వెళ్ళినోడికి వచ్చినోడికి కూడా ఇలా అన్నారు అని
అంత చెప్పినప్పుడు నాకు డౌట్ వేస్తుందండి సంసారావు గారు, వాళ్ళ మన ముఖ్యమంత్రి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళే ఎందుకు బయటకు రాలేదు? ఇంకా ఎందుకు అదే పని మీద ఉండాలి కదా. అయ్యో ముఖ్యమంత్రి గారిని ఎవరో హత్య చేయబోతున్నారన్నప్పుడు నిజాల్ని బయటికి తీసుకురావాలి కదా, కుటుంబం బయటికి రావాలి కదా. మరి మొత్తం వ్యవస్థ అంతా ఎమ్మెల్యేలు అందరూ రావాలి కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా రోడ్డు మీదకి రావాలి కదా, మొత్తం అంతా చిట్ట అంతా తీయాలి కదా. ఇదేంటి తీయట్లేదు అంటే ఎవరు మీద అనుమానించాలి? ఈరోజు ఒక కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక్కడిగా నేను అడుగుతా ఉన్నాను, పార్టీని పక్కన పెట్టండి, అరే ఒక మా ముఖ్యమంత్రి గారిని ఎవరో చంపబోతున్నారు అన్నప్పుడు 100% అన్ని కోణాల్లోని ఎంక్వైరీ చేయాలి కదా. మీరు ఇప్పుడు చెప్పినట్టు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే గతంలో మరి వాళ్ళ కుటుంబానికి ఉన్న నేపథ్యం, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఉన్న నేపథ్యం, రేపు దాని మీద ఏం జరగబోతుంది అనేది ఒక విశ్లేషణ చేయాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో అనేకమైన హత్యలకు కానీ రాజకీయ హత్యలకు కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అవన్నింటిని కూడా మరి అనలైజ్ చేసుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఎవరు హత్య చేయబోతున్నారనే దాని మీద 100% తీయాల్సిందే. వాళ్ళు చెప్పేసి పక్కన కూర్చుంటే ఊరుకునేది లేదు. ఏదో మన ప్రశాంత్ కిషోర్ గారు ఏదో స్ట్రాటజికల్గా చెప్పారని, లేకపోతే ఇంకొకటో లేదా అంశాలని పక్కన పెట్టడానికి పక్కదో పెట్టించడానికి మరి ఈరోజు వచ్చి ఈ మాట చెప్పించారని అయితే అయి ఉండొచ్చు కాక, కానీ 100% ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఒక ముఖ్యమంత్రి గారినే చంపబోతుంటే పట్టించుకోకపోతే నార్మల్ వ్యక్తికి ఈ పరిస్థితులు ఏంటి, ఎలా పడుతుంది? అయినా నార్మల్ వ్యక్తులు ఎంతోమంది చనిపోయారు, ఎంతోమందిని హత్య చేశారు, ఎంతోమందిని రేప్ చేశారు, పట్టించకపోయినా పర్లేదండి. ముఖ్యమంత్రి గారినే చంపబోతున్నప్పుడు 100% కావాలి కదా, వాళ్ళు పట్టుకోవాలి కదా. ఉప ముఖ్యమంత్రి అయితే ఆయనకి నోటీస్ ఇవ్వాలి కదా, ఎందుకంటే ఆ డీజీపీ గారు మన డీజీపీ గారే, మేము నోటీసులు ఇస్తాం, వాళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా ఏదన్నా ఆరోపణ చేస్తే వాళ్ళని ఇమీడియట్గా తీసుకొస్తాం, కూర్చోబెడతాం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామని గతంలో చెప్పారు. 100% చెప్పడం పక్కన పెట్టండి. ఇలాంటి ఒక సీరియస్ ఇష్యూ ఇది, మన దేశ భద్రత, రాష్ట్ర భద్రత, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రులను, లేకపోతే పెద్ద పెద్ద వ్యక్తులని మీద ఎలాంటి వచ్చినప్పుడు ఊరికి ఎలా తీసుకుంటాం, ఎలా ఛాన్స్ తీసుకుంటాం? తీసుకోం కదా. ఇమీడియట్గా వాళ్ళు తీసుకురావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అవసరమైతే అరెస్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు వాళ్ళని బయటికి వదలకూడదు. ఎలా మాట్లాడేస్తారు? 100% వాళ్ళు పట్టుకోవాలి కదా వాళ్ళని. 100% వాళ్ళ దగ్గర ఏదో చాలా సీరియస్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, అంత లేకుండా ఎలా మాట్లాడతారు వాళ్ళు? చాలా సీరియస్ కదా, ఎలా వదిలేస్తారు? ఈరోజు ఇలాగా ఒక ముఖ్యమంత్రి గారిని అలాంటి థ్రెట్ ఉన్నప్పుడు మనం అందరం రక్షించుకోవాలి కదండి. రైట్, వదిలేస్తాం అంటే కడపలో ముఖ్యమంత్రి గారి, ఆ రోజు ముఖ్యమంత్రి ఒక్కసారి సార్, ఆ రోజు ముఖ్యమంత్రి కానీ ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళ చిన్నాన్నగారు చనిపోతే వెంటనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన టక్మని వేయొచ్చు. మీరు అన్నట్టు ఆయన చుట్టూ తిరుగుతున్న వాళ్ళ మీద కదా ఆరోపణలు వచ్చాయి, ఆయనకి ఎంతసేపు అండి 2 నిమిషాల పని? అలాగే ఈరోజు ఆయన చంపబోతున్నారని ఆయన చుట్టూ తిరుగుతున్న వ్యక్తులే చెప్తున్నారు, మరి మనం తెలుసుకోవడంలో ఎంతసేపు అండి పని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా నేను డిమాండ్ చేస్తున్నాకపోవచ్చు. ఆయన చాలా ధైర్యవంతుడు, కడప వ్యక్తి, ఇలాంటివన్నీ చాలా చూశాడు, హత్యలు కుటంత్రాలు అన్ని చూసుంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాకు అవసరం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి తీయాలి, అరెస్ట్ చేయాలి, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎవరు కుట్ర పరుగుతున్నారో వాళ్ళు ఇమీడియట్ తీసుకొచ్చి లోపలయ్యాలి. రైట్ సార్, మనం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. విజయ్ కుమార్ గారు, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి